హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి అద్భుతమైన చిట్కాను చెప్తాను ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వారికి అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి చిప్పలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అవి వేస్ట్గా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఆ పచ్చి కొబ్బరిని రెండు నెలల పాటు తాజాగా ఉంచుకోవాలి ఫ్రెష్గా అని అంటే మాత్రం ఈ చిట్కాని ట్రై చేసి చూడండి ముందుగా కొబ్బరి చిప్పలని అంటే కొబ్బరి టెంకాయల నుండి కొబ్బరి చిప్పలని వేరు చేయాలి ఆ తర్వాత కొబ్బరి వెనకాల బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అదంతా కూడా చాక్తో తీయాలి ఓన్లీ కొబ్బరి ఉండాలి తెల్లగా ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు మిక్సీలో దాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం పచ్చగా ఉండాలి లేకపోతే తురుముకొని అయినా తురుముకోవచ్చు తురుముకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చిన్న మిక్సీ జార్లో మొక్కల్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఆ కొబ్బరి అనేది తాజాగా రెండు నెలల పాటు ఉంటుంది మనకి కూరల్లోకి చట్నీల్లోకి దేంట్లోకి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే అద్భుతమైన చిట్కా అండి ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్